మాకు న్యాయసమ్మతంగాను సంతోషంగాను ఆనందంగాను ఉన్నది. చాలా మంచి పథకాలు ఆల్రెడీ అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఎక్కువగా వారు చూపిస్తున్న ప్రేమలు కూడా ఇంకా చాలా బాగున్నాయి. ఏది తీసివేయాల్సింది లేదు. మద్యం డబ్బులు లేకుండా ఓట్లేసి గెలిపిస్తారనే విషయం మాత్రం నేను మద్యం తీసుకోను, నేను పాస్టర్ని. మద్యం అనే దాని గురించి నేను అసలు పట్టించుకోవాలి. మరి వాళ్ళు వీటిలో ఇవ్వగలుగుతారంటే నేను చేసే పనులను బట్టి మద్యం కూడా కొంచెం వాళ్ళు తీసుకున్నా కానీ మనస్సాక్షి గల వాళ్ళైతే వేస్తారు. దాని కొరకే అంటే మాత్రం వాడి జీవితం పాడు చేసుకుంటాడు మద్యం కోసం. అయితే జరుగుతాయంటే అది వేరే విషయం, అది కొంచెం నేనుగా గ్యారంటీ ఇవ్వలేను. మనుషులను బట్టి ఇప్పుడు ఉండైనా గెలుస్తాడు అధికార పార్టీ. మా అభిమానం మేము వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి అమ్మఒడిని రైతు భరోసా ఇప్పుడు పెన్షన్లు 2250 అంటారు. వాళ్ళు ఎవరన్నా డబ్బున్న పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రోడ్లు ప్రాజెక్టులు అవి కావాలి. వాళ్ళకి మాలాంటి పేదవాళ్ళకి కావాల్సింది ఈ పథకాలు, ఈ ఇళ్ళు, పేదవాళ్ళకి ఇళ్ళు. పిచ్చి మాటలు అవన్నీ మద్యంకి వాటికి ఓట్లేస్తామనేది అంటే దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు. ఆ 4 రోజులు ఇస్తారు వాళ్ళు, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు? ఆ డబ్బులకు మద్యానికి ఆశపడేవాడు ఉపయోగం ఏముందండి? అది బాగానే ఉంటుంది. ఇప్పుడు పైన అది ఉంది కనుక లోకల్లో ఇది వస్తే సుఖమేముంది, ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వల్ల ఏం అయ్యేది కాదు కదా. పైనుంచి రావాల్సిందే, ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి రావాల్సిందేగా. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ పద్ధతి మంచిది, ఆ పద్ధతి చాలా మంచిది. దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేశారనుకో ఆ పద్ధతిని. జనానికి మేలు జరుగుద్ది, నాయకులకి మేలు జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు, అదే డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళీ తప్పుడు పనులు చేస్తున్నారు. అదే ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మనం ఖర్చు పెట్టలేదు కదా అని కొంతకంటే సగంలో సగం నిజాయితీకి పనిచేస్తారు. ఇవ్వకుండా ఉంటే ఎవరు తీసుకుంటారు? ఇస్తే తీసుకుంటారు ఎవడైనా. డబ్బులు ఇస్తుంటే ఇప్పుడు మీకైనా ఏదైనా కాయ పెడితే కుర్రాడు ఎవరైనా తింటాడు. ఆ కాయ పెట్టకుండా ఉంటే తిండు కదా. అలానే డబ్బులు రాజకీయ నాయకులు అసలు మేము చిన్నప్పుడు అసలు డబ్బులు ఎవరు తీసుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. రాజకీయాలన్నీ చక్కగా జరిగాయి. ఇవాళే డబ్బులు ఓట్లకి జరుగుతుంది. ఇవాళ ఎందుకు జరుగుతుందంటే రాజకీయ నాయకులు కూడా పెట్టుబడి పెట్టి మళ్ళీ సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో జనానికి పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి అనేది లేకపోతే జనానికి కొంత మేలు జరుగుద్ది. అంతవరకు మేము చెప్పగలం టీడీపీ వ్యవస్థ బాగుండుద్ది, ఏమీ లేదు. వైసీపీ అంత అబద్ధాలు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఇదే వైసీపీ ఇంకా కంటిన్యూగా ఉంటే మాకు ఇంకా దారుణంగా తయారైద్ది రాష్ట్రం. ఎంత తొందరగా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వస్తారో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడిద్ది. తీసుకొనే వేస్తారండి, ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా చేసే పనులు అన్ని మొత్తం అయ్యే పార్టీ చేసే పనులే అయ్యి, పార్టీ ఆ పార్టీకి అలవాటు అది. తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈయన అన్ని ఏ చేసినా కూడా నోటి మాటలే కానీ చేతలతో చేసింది లేదు. దాని గురించి ఎందుకంటే తెలుగుదేశం అనుకుంటున్నాం. ఎవరికి అమలు కాల అమ్మఒడి అన్నారు. అమ్మఒడిలో చాలా మందికి రాలా, ఎంతో రూపాయలో పావంతి వచ్చినాయి, 3 పావుల అట్ట ఉండిపోయింది. అక్కడ నోటి మాట చెప్తున్నాడు తప్ప చేతలతో కనపడుతుంది. అదే చేతుంది అసలు జనాలు ఉండడం తప్పు. అదే మద్యం తీసుకోవటం, డబ్బులు తీసుకోవటం, అదే దుర్మార్గం పని చేస్తున్నారు వీళ్ళు. అంతకుమించి 2వది ఏం లేదు. ఇక ప్రస్తుతానికి ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాం. మరి గాలి అలాగే దోలుతుంది కదా. పథకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ పర్లేదని జనానికి బాగానే ఉంటుంది. మద్యం డబ్బులు లేకుండా ఎవరు గెలిపిస్తారు? అవి ఉంటేనే గెలుస్తారు ఎవరైనా. మొన్న అవి ఉంటే గెలిచిందిగా, ఓట్లు వేస్తారు అంతే. మరి ఎవరు అధికారంలో ఉండాలో మళ్ళీ అదే పార్టీ వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.